ప్రతిమాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్న ముందుగా హెడ్లైన్స్ నగర శివార్లలో రెచ్చిపోతున్న దొంగలు పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న వైనం ప్రముఖ హాస్య నటుడు ఏవిఎస్ మృతి చెందారన్న వార్త తెలియడంతో గుంటూరు జిల్లా తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి తెనాలిలో పుట్టి పెరిగిన ఏవిఎస్ తెనాలి కీర్తి ప్రతిష్టలను నలుదిశల వ్యాపింపజేశారు తెనాలి అన్న నారుడి ప్రతి నోటా వచ్చేలా చేసిన ఏవిఎస్ ఇక లేరన్న వార్త విన్న తెనాలి ప్రజలు నిశ్చేష్టులైపోయారు ఏవిఎస్ సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తలో జన్మస్థలి ఆశీర్వచనం పేరిట తెనాలి ప్రజలు ఏవిఎస్ ని ఆశీర్వదించి పంపారు ఆ తర్వాత ఎన్నో భారీ హిట్లు సాధించిన ఏవిఎస్ తెనాలి ప్రజలను ఎన్నడూ మరవలేదు ఎప్పటికప్పుడు సినీ తారలతో తళుక్కుమనిపించే విధంగా ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను మారుమూల తెనాలిలో పెట్టించారు కలలకు కాణాచిగా పిలువబడే తెనాలి పేరును ప్రతి నోటా వినాలన్నదే తన తపనగా భావించారాయన అందుకోసం తెనాలికి ఎంతో మంది సినీ కళాకారులను తెప్పించి తెనాలి కళాకారులను పరిచయం చేయించారు తాను పుట్టిన గడ్డ తెనాలికి ఎంతో కొంత మేలు చేయాలని ఏదైనా సాయం చేయాలని ఏవిఎస్ గత కొన్నేళ్లుగా భారీ ఉచిత హెల్త్ క్యాంపులను నిర్వహించారు రానున్న మార్చి నెలలో సుబ్బరామిరెడ్డి సహకారంతో కళామతల్లి పుట్టినిల్లైన తెనాలిలో భారీ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆయన కోరిక నెరవేరకుండానే ఆయన తను ఉచ్చాలించారు అజరామరంగా పరమాత్మలో ఐక్యం అవ్వాలని ఆయన మనసు ఆయన ఆత్మకు శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ దళిత కళా సమాఖ్యలో పరిషత్తులు నడపడం కానీ దాని ద్వారా తెనాలి సంస్కృతిని ఇంకా ప్రజ్వలితం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు ఆయన తెనాలి నాటక రంగానికి చేసినటువంటి సేవ మరుపురానిది అటువంటి కళాకారులు ఒక జర్నలిస్టుగా ఆయన పత్రికా రంగానికి చేసిన సేవ కానీ ఆయన ఒక రచయితగా ఒక మంచి రచయితగా అలాగే దర్శకుడిగా నిర్మాతగా కూడా ఆయన చేసినటువంటి సేవలు ఎప్పుడు తెలుగు కళామ తల్లి మర్చిపోదని తెనాలి గడ్డ ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెనాలి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారాయన ఈలోపే ఆయన మృతి చెందడం తెనాలి ప్రజలకు తీరని లోటుగా మారింది దీంతో తెనాలిలోని కళాకారులు ఏవిఎస్ మిత్రులు జర్నలిస్టులు ఏవిఎస్కి తమ సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు రాజకీయంలోకి వెళ్తే ఇంకా కొంచెం సేవలు చేయడానికి అవకాశం బాగా పూర్తిగా ఉంటుంది కాబట్టి ఆ రంగంలో కూడా ఆయన పాపం పైకి రావాలి రాజకీయంలో ఏదో ఒక మొత్తం మీద ఒక పార్టీ తరఫున పోటీ చేసి రాజకీయంలో పదవులు అలంకరించి ఈ కళాకారులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కేవలం కళాకారులను దృష్టిలో పెట్టుకున్న రాజకీయాన్ని కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది పాపం ఆ కోరిక కూడా మరి ఆయన కోరికగానే మిగిలిపోయింది సరే ఏదైనా కూడా కళాకారులందరం మేము ఆయన పోగొట్టుకోవడం వల్ల మేము ఎంతో నష్టపోయామని చెప్పి భావిస్తూ ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని దొంగలు చొరబడ్డారు ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ కాప్రా సర్కిల్లో చోటు చేసుకుంది
బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన బాధితులు దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భారీ మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఎల్లారెడ్డిగూడ పద్మారావు నగర్లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 6 లక్షల రూపాయల విలువైన నగదు బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వెంకటేశ్వర్లు గురువారం నాడు సాయంత్రం కుటుంబ సమేతంగా తన బంధువుల ఇంటికి విందులో పాల్గొనడానికి వెళ్ళి తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో లబోదిబోమని ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపులు తెరిచి చూడగా చోరీ జరిగినట్లు తెలిసింది. దీంతో కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లో దాచుకున్న 12 తులాల బంగారం, 5 తులాల వెండి, 90,000 రూపాయల నగదు దొంగలు ఎత్తికెళ్లినట్లు బాధితుడు వెంకటేష్ తెలిపారు. వచ్చి చూసుకునేసరికి ఉన్న సామాను 18 తులాల బంగారం పోయింది, 80,000 రూపాయలు క్యాష్, 3 తులాల వెండి పోయింది. దయచేసి పోలీస్ వాళ్ళు నాకు సహకరించి అవి నాకు ఇప్పించగలుగుతారండి. రాత్రి నేను లేను, రాత్రి ఓనర్ పొద్దున ఓనర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇంటికి వచ్చి చూసేసరికి డోర్లు పగలగొట్టాడు. ముక్కు పుటాలు పగిలే దుర్వాసన, ఉదయం పూట జువ్వుమంటూ రొదపెట్టే ఈగలు, రాత్రైతే దోమలు. తాగడానికి కాదు కదా, కనీసం నిత్యావసరాలకు కూడా పనికిరాని భూగర్భ జలాలు నిత్యం నరకం అంటే ఎలా ఉంటుందో అక్కడికి పోతే కళ్ళ ముందు కదలాడుతుంది. వేలాది మంది ప్రజలు నివసిస్తున్నా వారిని ఓటు బ్యాంకుగానే తప్ప తోటి ప్రజలన్న కనికరం లేని పాలకుల అలసత్వంతో దినదినం రోగాల గండంగా రోజులు విడిస్తున్న పేదల బతుకులపై ఎస్టీవీ ప్రత్యేక కథనం. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద బతుకులు వారివి. 66 సంవత్సరాల స్వాతంత్ర్యమని గొప్పలు చెప్పుకోవడం తప్ప పేదరిక నిర్మూలనకు పాలకులు చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాలు శూన్యం. ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితి దేవుడెరుగు. గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకుని 1 లక్షకు పైగా జనాభా నివసిస్తున్న షామీర్పేట మండల పరిధిలోని జవహర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న ప్రజల దుస్థితి ఇది. దాదాపు దశాబ్దాల కాలంగా పొట్టచేత పట్టుకొని రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వేల కుటుంబాలు నగరానికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి నివాసాల పక్కనే ఉన్న గుట్టల ప్రాంతమంతా ప్రభుత్వం డంపింగ్ యార్డుకు కేటాయించింది. దీంతో నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. పొగ దుర్వాసన లేకుండానే చెత్త నుంచి ఎరువులను తయారు చేస్తామంటూ రామ్కీ సంస్థ ఇక్కడ ప్లాంట్ నిర్వహిస్తోంది. అయితే రామ్కీ అధికారులు చెప్పిన దానికి ప్రస్తుతం ఇక్కడి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో మాదిరిగానే డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఇక చెత్తను తరలించే లారీలు వచ్చిపోతుండటంతో దారి పొడవునా దుర్వాసనతో పాటుగా దుమ్ము ధూళి వస్తోంది. ఏండ్ల తరబడి సాగుతున్న ఈ చెత్త తరలింపుతో ఇక్కడి ప్రాంతమంతా కాలుష్యపూరితమైంది. ముక్కు పుటాలు పగిలే దుర్వాసన, విపరీతమైన ఈగలు, దోమలు, దీనికి తోడు భూగర్భ జలాలు కూడా కలుషితమై తాగేందుకు కాదు కదా కనీసం నిత్యావసరాలకు కూడా పనికిరాని బోరు నీరు వెరసి ఇక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. ఉపాధికరమైన గ్రామాలకు తిరిగి వెళ్లలేక ఇక్కడ జీవించలేక తాము నరకయాతనను అనుభవిస్తున్నామంటూ స్థానికులు బావురుమంటున్నారు. చెత్త కూలిపోయి వర్షం కురిసినప్పుడు పైనుంచి నీరంతా తమ ఇళ్లలోకి వస్తోందని, నిత్యం రోగాలతో సహజీవనం చేస్తున్నామని ఇక్కడి వారు వాపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాల కూడా అందుబాటులో లేదని అంటున్నారు ఇక్కడి స్థానికులు. వింత వింత రోగాలతో వైద్యం చేయించుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో అనేక మంది మొండిగా బతుకు బండిని ఈడుస్తున్నామని తెలిపారు. అప్పుడప్పుడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమే తమ వద్దకు వస్తున్నారు తప్ప తమ సమస్యలను తీర్చేందుకు ఎవరూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు తమ గోడును ఆలకించి చెత్త సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. ఇప్పుడు లేదు లేదు, మా స్కూల్లో తీపిస్తాం పిల్లలు, ప్రతి ఒక్కరికి అట్లే ఉంది చెప్పాను. సిస్టర్ కూడా చెప్పాను ఇట్లా అయితే చూసుకోండి.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.